ధన్యవాదాలు అధ్యక్ష ఒక చిన్న సప్లిమెంటరీ క్వశ్చన్ దీనికి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు మా మెదక్ జిల్లాలో అయితే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినట్టు ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్టీఐ కోసం దరఖాస్తు పెడితే ఇవ్వలేదు అధ్యక్ష మరి మంత్రి గారు ప్రస్తుతం చెప్పినటువంటి వాటిలో కొత్తగా మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కార్డులు ఇచ్చినట్టు మంత్రి గారు ఇంతమంది సభ ముందు తెలియజేయడం జరిగింది అధ్యక్ష అందులో మా పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుతం మూడు జిల్లాలుగా విభజించబడింది అధ్యక్ష మా సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం సుమారు ఇరవై నాలుగు వేల మూడు వందల అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష అందులో మా దుబాక నియోజకవర్గం నుంచి తొమ్మిది వేల ఏడు వందల అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష వీటిని ఏమైనా క్లియర్ చేస్తారా చేస్తే ఏ కాలంలో లోపు చేస్తారనే దానికి సంబంధించి మంత్రి గారి నుంచి స్పష్టమైనటువంటి సమాధానాన్ని తమరి ద్వారా ఆశిస్తున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు ఎక్కువ ప్రశ్న అడిగిన అధ్యక్ష కొంచెం మాకు సమయం అధ్యక్ష ఇది చాలా పేద పేద వారికి అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత మనకు నలభై ఒక్క శాతము కార్డ్స్ కేటాయించడం వల్ల అధ్యక్షం వారు కేవలం వాళ్ళు యాభై మూడు లక్షల నలభై ఆరు వేల కార్డ్స్ మాత్రమే మీ అర్హులు ఒక కోటి తొంభై ఒక్క లక్షల మంది యూనిట్స్ అంటే లబ్ధిదారులు మాత్రమే మీరు పరిగణలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన ప్రకారం ఇంకా పేదలు చాలా మంది తెలంగాణలో ప్రతి బిడ్డకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యాభై మూడు లక్షలను ఇంకా పెంచి అధ్యక్ష ఇంకొక ముప్పై మూడు లక్షల తొంభై ఐదు వేలు కార్డ్స్ పెంచి సుమారు ఎనభై ఏడు లక్షల మంది లబ్ధులను పెంచి ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మనకు ఉన్నది ఒక కోటి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది లక్షల మంది లబ్దిదారు ఉన్నది అధ్యక్ష ఒక కోటి డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులను యూనివర్సిటీగా పరిగణించడము సుమారు రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎనభై శాతం మంది జనాభాలో ఉన్న ఎనభై తొమ్మిది శాతం మందికి లబ్ధిదారులకు మనము ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన రాష్ట్రం ఏది అధ్యక్ష కేవలము తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్డ్స్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే నిరుపేదలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా నిరుపేదలను పరిగణించుకొని అడిషనల్ భారం కూడా తెలంగాణ రాష్ట్రం మీరు పడుకుంటూ కూడా కేడ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇది రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష కొనసాగుతూ ఉంటుంది గౌరవ సభ్యులు ఎంఎం సభ్యులు మాట్లాడుతూ నా మూడు సంవత్సరం నుంచి కార్డ్స్ వేయలేదు మాకు అన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ పద్నాలుగు నుంచి జూన్ పంతొమ్మిది వరకే అంటే కోవిడ్ నిబంధన కోవిడ్ రాకముందు నేను చెప్పిన సంఖ్య ఏదైతే మూడు లక్షల యాభై తొమ్మిది వేల కార్డ్స్ అధ్యక్ష లాస్ట్ పంతొమ్మిదవ సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు రఘునందరావు గారు మాట్లాడే అధ్యక్ష మా జిల్లాలో కొత్త కార్డ్స్ రాలేదు అన్న అధ్యక్ష అధ్యక్ష మెదక్లో అధ్యక్ష ఈ గత గడిచిన మూడు సంవత్సరాలలో కొత్త కార్డ్స్ ఏడు వేల ఐదు వందల పదిహేడు కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ మూడు సంవత్సరాలలో పెండింగ్ అధ్యక్ష నాలుగు వేల నలభై నాలుగు వేల నాలుగు వందల పదకొండు పెండింగ్ ఉన్న అధ్యక్ష గౌరవ సభ్యులు రఘ రఘునందన్ అడిగినట్టు వారికి ఆ డాటాడ్ ఆఫీస్ అధ్యక్ష ఏ జిల్లా ఏ ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని కాడడం జరిగింది అధ్యక్ష ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకోదు ఎక్కడ ఆపదు అధ్యక్ష ఒక కేవలం మనం లాస్ట్ ఇయర్ కరోనా ఉండడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ అంత బియ్యం పంపిణీ మీద కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కడిచే పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచిస్తే అధ్యక్ష కొత్త కార్డ్స్ డెఫినెట్ ఇచ్చేందుకు ఆలోచన ఉన్నది అది నిరంతర ప్రక్రియ అధ్యక్ష గౌరవ బలాల సభ్యులు మాట్లాడారు గౌరవ మన నగరంలో ఇంకొక సమస్య ఇంకొక సిద్ధిపేటలో కూడా మాకేం లేదు అని చెప్పారు అధ్యక్ష కొత్త కార్డ్స్ సిద్దిపేటలో పదివేల మూడు వందల ముప్పై ఆరు కార్డ్స్ ఈ మూడు సంవత్సరాలు అధ్యక్ష అన్న రిజెక్ట్ అయిన అధ్యక్ష పెండింగ్ ఉన్నాయి ఏడు వేల ఎనిమిది వందల యాభై పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష డెఫినెట్గా పెండింగ్ అని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష నిజమైన ఆర్హులు ఉంటాయి కంటే డెఫినెట్గా వీళ్ళు ఇచ్చుదా న్యూ కార్డ్స్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు బలాల గారు ఉన్న వారు మాట్లాడినాడు అధ్యక్ష హైదరాబాద్లో కొత్త కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం వచ్చినాయి నలభై నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు కార్డ్స్ ఇవ్వడం అధ్యక్ష ఇంకా పెండింగ్ ఉన్న అధ్యక్ష తొమ్మిది వేల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కార్డ్స్ ఇక పెండింగ్ ఉన్న అధ్యక్ష ఇవి ఏక్ ఏ బాత్ బలేదు ఆన్సర్ తినక మోకాపి అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రతి ఇయర్ కూడా నిరంతర ప్రక్రియ చేస్తుంటే లాస్ట్ ఇయర్ మొత్తం కరోనా వల్ల కూడా మనం కొత్త కార్డ్స్ ఇష్యూ చేయలేకపోయిన అధ్యక్ష ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ మీద కరోనా కంట్రోల్ మీద ఉన్న తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త కార్డ్స్ ఇచ్చే ఇచ్చే ఆలోచన అధ్యక్ష ఇప్పుడు మాత్రము ఆ పెండింగ్ అన్నీ కూడా క్లియర్ చేసుకునేందుకు త్వరలోనే ఈ ఇయర్ తీసు వెరిఫై చేస్తాం అధ్యక్ష వెరిఫై టీమ్ అధ్యక్షగా ఈ ఇయర్ నుంచి మనం వెరిఫై చేసుకొని నిజమైన ఆరుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష 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 క్యాన్సల్ మూడు నెలల మీరు రేషన్ తీసుకోకపోతే క్యాన్సిల్ ఆటోమేటిక్ అధ్యక్ష ఇది నిజమైన లబ్ధిదారుడు ప్రతి నెలా కూడా వారు ఆ బియ్యం వచ్చి తీసుకెళ్తారు అధ్యక్ష ఒక నెల రెండు నెలలు మూడు నెలలు తీసుకోపోలేదు ఆటోమేటిక్ ఆ మనిషి చనిపోయిన భావిస్తారు లేకపోతే ఆ మనిషి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష బియ్యం తీసుకుని ఆలోచన లేనప్పుడు అధ్యక్ష బియ్యం తీసే ఆలోచన తీసుకు బియ్యం తీసుకుని ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూడు నెలలు తర్వాత అది తీసేయబడుతుంది అధ్యక్ష ఒక నిజంగానే మీరు వేరే ప్రాంతంలో వెళ్ళారంటే ఆ సమస్య తీసుకారని డెఫినెట్గా వీళ్ళు ఎర్ఫై అండ్ వీల్ ఇష్యూ ఆ ఇన్ దార్డ్